నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. మనం వీడియోస్ చేస్తూ ఉన్నాము, చాలా బాగానే వస్తున్నాయి ఒక్కొక్క. అంటే నేను ఏది అడిగినా సరే మీరు ప్రతి ఒక్క విషయాన్ని స్పాంటేనియస్గా అనర్ఘళంగా ఒక ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఆలోచించాను సార్, ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుందని అనుకునేటప్పుడు నాకు ఒకటి అనిపించింది అన్నమాట. మన వీడియోస్ని కార్పొరేట్స్ చూస్తారు, మిడిల్ అంటే కామన్ మ్యాన్ కూడా చేస్తాడు, అంటే మధ్యతరగతి వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళందరూ కాదు సార్, గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కొంతమంది, చాలా గ్రౌండెడ్ లెవెల్లో ఉంటారు. వాళ్ళకు కూడా రీచ్ అయ్యేలాగా నేను ఒకటి అనుకున్నాను అన్నమాట. అంటే మీ దాకా రాని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం నేను ఒకటి అడగదలుచుకున్నాను. కొంతమందికి అప్పుల బాధలు తీరాలంటే ఏం చేయాలో తెలియదు, అంటే రెమెడీ కోసం వెతుక్కుంటూ ఉంటారు. కొంతమందికి జాబ్ రాలేదని, స్టూడెంట్స్ చాలామంది, కొంతమంది భార్యాభర్తలు విడిపోయి ఉంటారు, దానికి రెమెడీస్ వెతుక్కొని ఉండుంటారు. కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాలేదని బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా రెమెడీ కోసం చూస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సింది కోసం, దానికోసం ఇలా చాలా ఉంటాయి సార్. వీటితో పాటు ఇచ్చిన డబ్బులు తిరిగి రావని కోర్టు కేసులు, హెరాస్మెంట్స్ చాలా, ఒకటి కాదు అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతి సమస్యకు మూలం ఏదో ఒకటి ఉంటుంది కదా సార్, రెమెడీ ఏదో ఒకటి ఉంటుంది కదా, అదేంటి సార్ ప్రదీప్ జోషి గారు చెప్తే నాకు వినాలని ఉంది, ఏంటది? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది సార్. కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అని కూడా పెడతారు కింద. మీరు ఎప్పుడైనా మీ వీడియోస్ కింద కామెంట్స్ చూస్తే నేను అప్పుడప్పుడు చూస్తుంటాను, అంటే నేను ఖాళీగా ఉన్నప్పుడు కింద కామెంట్లు, ఒక్కొక్కటి ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మిక కోణం నుంచి ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. తెలుగులో ఒక్కొక్క పదాలు మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తాయి వినేటప్పుడు, ఇంత బాగుందా అని. అలాంటి కంటెంట్ ఇచ్చేటప్పుడు నాకే అనిపిస్తుంది, ఒకసారి చూద్దాం జనాలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది కదా. అందులో నేను కొన్ని చూశాను, అందరికీ కామన్ పాయింట్గా ఉండేలాగా, అంటే అందరికీ రెమెడీ దొరికేలాగా ఏమైనా ఉందా అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. మీరు ఇవాళ అడిగినటువంటి ప్రశ్న ఇది ఒక మామూలు ప్రశ్న కాదు, ఇది ఒక సామాన్యుడి యొక్క గుండె ఆవేదన, మనస్సులో ఉండేటువంటి ఆవేదన. ఆ ఆవేదనని ఇవాళ మీరు వ్యక్తపరిచారు అంటే ఎవరో మన ప్రేక్షకుల్లోనే నాగరాజీ ప్రశ్న ఎందుకు అడగట్లేదు అని అక్కడ అమ్మవారికి అనుకొని ఉంటాడు, నేచర్కి ఇచ్చి ఉంటాడు, ఇవాళ నీకు ఆ ప్రశ్న నీ లోపల వచ్చి ఉంటుంది. ఎవరో అనుకోకపోతే కార్యకారణ సంబంధం ఉండక మారదు. ఇవాళ మన ఇద్దరి చర్చ కూడా కొంతమంది జీవితాలకు మార్గనిర్దేశం కూడా అవుతుంది, కొంతమందికి మార్గనిర్దేశకం కాకపోకుండా ఉండదు. ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. అమ్మవారు నాతో ఈ మాటలు పలికింపజేస్తుంది అని అంటే తప్పకుండా మంచి జరుగుతుంది. ఎందుకోసం అంటే నాకన్నా ముందు ఎంతోమంది అతిరథ మహారథులు, మహానుభావులు చాలామంది వచ్చారు, కానీ నా మాట ఎందుకు వినాలి, నా మాట ఎందుకు వెళ్ళాలి అంటే అది అమ్మవారి యొక్క లీల. ఆమె మహాశక్తి స్వరూపిణి, మహాశబ్ద స్వరూపిణి, సర్వస్వరూపే సర్వేషు, సర్వశక్తి స్వరూపిణి అమ్మవారు, ముఖే ముఖే సరస్వతి. ఎవరితో ఎక్కడ ఏం చెప్పించాలో ఆ అమ్మవారికే తెలుసు. కాలం గడుస్తుంది, జనరేషన్స్ మారిపోతున్నాయి, ఫర్దర్ జనరేషన్కి ఒక పర్సన్ కావాలి, అమ్మవారు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇవాళ నీ మూలకంగా ప్రశ్నలు అడిగిస్తుంది అమ్మవారు, నా మూలకంగా నేను చెప్తున్నాను. ప్రేక్షకులు వాళ్ళ సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకుంటున్నారు. మన ఇద్దరి సయోధ్యతోటి అందరికి కూడా ఈ యొక్క చర్చల ద్వారా అందరికీ కూడా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతున్నాయి. ఇవాళ మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. అంటే కొంతమంది, నేను కూడా కామెంట్లో చూశాను, దేవుడు డబ్బులతోటే వింటాడు, దేవుడు కూడా ధనవంతులకే అధీనుడైపోయాడు అని చెప్పి నవ్వు వస్తుంది. ఇదే క్వశ్చన్ నేను మా గురువుగారిని అడిగాను, అడిగితే మా గురువుగారు సమాధానం చెప్పారు. ఏమంటే, నీకు ఒక వ్యక్తిని పరిచయం చేపిస్తాను, నా మిత్రుణ్ణి, అతను ఎంత ధనవంతుడు నువ్వు చూద్దునా అని చెప్పి తీసుకెళ్ళాడు ఆయన మా గురువుగారి దగ్గరికి. ఉడిపికి వెళ్ళాము,
చిన్న ఇల్లు, చుట్టూ స్థలము, ఎక్కడ నరమానవుడు తిరగనటువంటి ప్రదేశం లోపల ఎక్కడో ఉంది ఆయన ఇల్లు, అడవి లోపల స్వర్ణానది తీరంలో ఇల్లు ఉంది ఆయనకి. చుట్టూ మొత్తం కాంపౌండ్ వాళ్ళు, దీంతో వెదురు బొంగులతో కట్టుకున్న కాంపౌండ్ వాళ్ళు, ఒక చిన్న ఇల్లు, వన్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, 4 ఆవులు. ఆయన్నే పంట పండించుకుంటాడు, భూతల్లి నమ్ముకున్నాడు ఆయన. ఆయనకి ఏ డబ్బు అక్కర్లేదు, ఆయనకి బయట ప్రపంచంతో సంబంధం లేదు. పొద్దున్నే లేస్తాడు, 108 సూర్య నమస్కారాలు చేస్తాడు, సాయంత్రం 108 సూర్య నమస్కారాలు. ఆయనకు అదే పని, ధ్యానము, సూర్య నమస్కారాలు. అక్కడనే కూరగాయలు పండించుకుంటాడు, అవే కూరగాయలు తింటారు వాళ్ళు. చక్కగా గోమాతల్లి తల్లి పాలిస్తుంది, అవే పాలు తాగుతారు. ఇప్పుడు చెప్పు, డబ్బు ముఖ్యమా కాదా అని అడిగాడు. ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాను? అప్పుడు మనిషి బతకడానికి డబ్బు అవసరమా కాదా అని అప్పుడు అన్నాడు మా గురుగారు. నేను అక్కడ 2 రోజులు ఉన్నానండి, నాకు అసలు డబ్బు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ అవసరం కనపడింది. నేచర్ ఎవ్రీథింగ్ మనకు ఫ్రీగా ఇచ్చింది. త్రివిక్రమ శ్రీనివాసరావు గారు కూడా తన యొక్క స్పీచ్లో ఒక దగ్గర అన్నాడు, భగవంతుడు మనకి హాయిగా పీల్చుకోవడానికి ఫ్రీగా మనకి చక్కని గాలిని ఇస్తే మనం 100 రూపాయలు ఖర్చు పెట్టి సిగరెట్ ప్యాకెట్లు కొనుక్కొని మన లంగ్స్ని పాడు చేసుకుంటాం. మనకి సరిగ్గా శ్వాస పీల్చుకోవడం కూడా మనకు రాదు. మనం సరిగ్గా శ్వాస పీల్చుకొని నేర్చుకుంటే మనం తెలుసుకుంటే కనుక 100 ఏళ్ళు హాయిగా బతుకుతామని చెప్పి ఆయన అన్న మాటలు అవి అబద్ధాలు కాదు, అబ్సల్యూట్లీ జీవిత సత్యాలే. ఆయన మహా మంచి బ్రాహ్మణుడు, ఆయన మంచి విద్యావేత్త. ఆయన అనునిత్యం పుస్తకాలు చదువుతూ ఉంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే ఒక వ్యక్తి యొక్క పరిశోధనలో నీకు డబ్బు ప్రాముఖ్యత కాదు అనేది నాకు అర్థమైంది. అక్కడ డబ్బే ముఖ్యం కాదు, బట్ డబ్బు కావాలి. ఎప్పుడు నువ్వు ఏదైనా సరే సాధించాలి, ఏదైనా ఒక లక్ష్య సిద్ధికి నువ్వు బయలుదేరాలి, ఇది త్రూ వరల్డ్ నాట్ ఇన్ టు ఇన్నర్ వరల్డ్. ఇఫ్ యు వాంట్ టు ట్రావెల్ టు ఇన్నర్ వరల్డ్ యు నీడ్ నాట్ ఈవెన్ 1 పెన్నీ. ఇఫ్ యు క్యాచ్ ద పెన్నీ యు కాంట్ ట్రావెల్ ఇన్నర్ జర్నీ. నువ్వు 1 రూపాయి చేతిలో పట్టుకున్నావా ఇన్నర్ జర్నీ చేయలేవు. రామకృష్ణ పరమహంస గారికి అదే జరిగింది. ఆయన బెడ్ కింద పెట్టాడు 1 రూపాయి వివేకానందుడు, ఈయనకు డబ్బు మీద ఆశంతా లేదని. ఆయన బెడ్ కింద పెట్టినా కానీ ఆయనకి ఒక బిళ్ళగా మచ్చబడింది. ఆయనకి ఏమో పెట్టారా, నాకు నిద్ర పట్టట్లేదు, తీయరాది అని చెప్పేసి అని అంటే తీస్తే 1 రూపాయి బిళ్ళ ఉంది. రామకృష్ణ పరమహంస గారికి టెస్ట్ పెట్టాడు, ఆయన 1 రూపాయి పెట్టుకోలేదు. బికాజ్ హీఈస్ గోయింగ్ టు ద ఇన్నర్ జర్నీ, టువర్డ్స్ ఇన్నర్ జర్నీ, అంటే అంతర్ముఖ సమారాధ్య లోపలికి వెళ్తున్నాడు ఆయన. అప్పుడు నీకు డబ్బుతో ప్రాముఖ్యత లేదు. సో ఫస్ట్ ఈ ప్రేక్షకులు ఎవరైతే చూస్తే ఆ నేను దీనిని నేను బాధపడేవాడికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ అమ్మవారు నీకు 2 కాళ్ళు, 2 చేతులు, చక్కని కళ్ళు, దివ్యమైనటువంటి ఆరోగ్యం ఇచ్చింది. ఏమో నీకు ఇన్నర్ జర్నీ చేసే అవకాశం ఉందేమో, అది నువ్వు ఫస్ట్ వెతుక్కు, దెన్ థింక్ అబౌట్ ఇట్ ఎక్స్టర్నల్ వరల్డ్. ఇప్పుడు నేను నా యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, నన్ను అమ్మవారు ఏంటంటే ఉత్కృష్టమైనటువంటి స్థాయిలో భక్తి ప్రచారం చేయాలి, జ్ఞాన ప్రచారం చేయాలని అమ్మవారు నన్ను ఎంచుకుంది. నిన్నెందుకు ఎంచుకుందో నువ్వు తెలుసుకోవాలంటే ఫస్ట్ ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే కనుక ఏం చేస్తే నీ ఇష్టకామ్యార్థం నెరవేరుతాయి. ఇప్పుడు ఎక్స్టర్నల్ జర్నీ, ఇప్పుడు ఇష్టకామ్యార్థం నెరవేరుతాయి. మీరు చెప్పినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కటే, దర్ వన్ టైమ్స్ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ ద యజ్ఞం. యజ్ఞము, యాగము, యాగము చెయ్యాలి. యాగాల్లో ఉత్కృష్టమైనటువంటి యాగం కలవు, చండి, వినాయకవు. కలికాలంలో చండి మరియు వినాయకులు మాత్రమే ఉత్కృష్టమైనటువంటి వారు. అందులో మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని అమ్మవారికి పేరు. అంటే ఆ మహాగణేశుని యొక్క యంత్రమును కూడా విభిన్నం చేసేటువంటి మహాశక్తి తత్వస్వరూపం అమ్మవారు. ఆ అమ్మవారు జగజ్జనని అయినటువంటి చాముండి చండీ అమ్మవారు. ఆ చండీ యొక్క యాగాన్ని కనుక చేసినట్లయితే మహోత్కృష్టమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.